ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ డూపర్ హిట్ కొట్టింది. చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులందరూ కూడా వారి యొక్క కొలువుల్లో ఆసీనులయ్యారు. పాలన ప్రారంభమైంది. మరి ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న, జగన్ ముందున్నటువంటి సవాళ్ళేంటి, ఆయన తన ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోబోతున్నాడు, తన సొంత పార్టీని ఎలా కాపాడుకోబోతున్నాడు, జగన్ యొక్క మూమెంట్సే ఇప్పుడు చాలా ఆసక్తికరం. అయితే జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నది అంత ఈజీ టాస్క్ కాదు. ముఖ్యంగా మొదటిగా మనం చూసినట్లయితే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా, ఇది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న. ఒకవేళ వస్తే నిజంగా నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా 4 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత రెగ్యులర్గా అసెంబ్లీకి అటెండ్ అయ్యారు. సో ఒక రకంగా 151 మంది సభ్యులున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవడంలో చంద్రబాబు నాయుడు అప్పుడు సక్సెస్ అయ్యాడు. సరే, చివరిలో ఒక 1 ఏడాది ముందు ఆయన సభ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అదంతా హిస్టరీ. మరి అదే రీతిలో ఈసారి కేవలం 11 స్థానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గెలుచుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఈ సమయంలో నిజంగా జగన్ అసెంబ్లీకి వస్తాడా రాడా, ఒకవేళ వస్తే ఎన్ని రోజులు ఉంటాడు, తన సభ్యులు మాత్రమే పంపిస్తాడా, లేక తను కూడా ధైర్యంగా ముందు నుంచి చెప్తున్నట్టుగా సింహం సింగిల్గా వస్తుంది, పోరాటం చేస్తుంది అంటూ ఆయన మొదటి నుంచి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సో అదే పంతాను ఆయన కొనసాగిస్తాడా లేదా, ఇదనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న. దీనికి ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక రెండో విషయంకి వస్తే, ఈ మధ్యకాలంలో అంటే గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే ఒక రకంగా తమిళనాడు పాలిటిక్స్ వస్తున్నాయి అనేటటువంటి ఒక ఊహాజనితమైనటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సో అది నిజం కాకూడదని మాత్రం మనం కోరుకుందాం. అయితే వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. సో ఇది కరెక్ట్ కాదు, దీన్ని ఖచ్చితంగా తప్పుపడుతున్నాం, ఇది సరైనటువంటి పద్ధతి కాదంటూ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు. ఆ పార్టీ నాయకులు కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఆయన తనదైనటువంటి స్థాయిలో మరోసారి పాదయాత్ర చేస్తారా, లేకపోతే వాళ్ళందరినీ కూడా భరోసా ఇచ్చేలాగా ఓదార్పు యాత్ర లాంటిది మళ్ళీ స్టార్ట్ చేస్తారా అనేటటువంటి ఒక సందేహాలు కలుగుతున్నాయి. అంటే ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారా, ఒక నిజంగా ప్రజానాయకుడు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, అయితే ఇంత ఘోర ఓటమి తర్వాత వెంటనే ప్రజల్లోకి వెళ్తారా, లేకపోతే కాస్త టైం తీసుకుని వెళ్తారా, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తాడు అనేది మరో పెద్ద ప్రశ్నగా మిగిలింది. మరోవైపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అంటే పొలిటికల్ మేనేజ్మెంట్ పరంగా మనం కనుక చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకున్న పరిస్థితుల్లో ఆయనకి ఎమ్మెల్సీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మరో 2 ఏళ్ల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు ఈసారి 2024 ఎన్నికల్లో 164 స్థానాలతో గెలుచుకుంది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు సర్కార్. మరి వారి యొక్క ఆకర్షలో ఏమైనా ఈ ఎమ్మెల్సీలు ఏమైనా జారిపోయే అవకాశం ఉందా, ప్రమాదం ఉందా? సో నిజంగా అలాంటి పరిస్థితి వస్తే జగన్ వాళ్ళందరినీ కూడా రక్షించుకునే ప్రయత్నం చేస్తాడా, తన సంఖ్యని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడా, దానికి ఆయన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఇవి కూడా చాలా పెద్ద ప్రశ్నగా మారుతాయి. మరోవైపు షర్మిల ఇప్పుడు ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో షర్మిల ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలను చూసినా కూడా అది నిజమని నమ్మక తప్పదు. ఎందుకంటే ఇదే షర్మిల అంటే సొంత చెల్లి 2012-13లో ఆమె జగనన్న వదిలిన బాణంగా ప్రజల మధ్యకి వెళ్ళారు, జగన్ కోసం మాట్లాడారు, జగన్ పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఒక రకంగా మాట్లాడుకుంటే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఆమె ప్రజల మధ్యన ఉన్నారు. జగన్ తరపున ఆమె ఒకాలతా పుచ్చుకొని జగనన్న వదిలిన బాణంగా జగన్ మాటల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లారు. సో అంత చేసినటువంటి చెల్లి సీన్ కట్ చేస్తే కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత అంటే 2013లో సీన్ అది, ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందుకు వచ్చేసరికల్లా ముఖ్యమంత్రి అవ్వకముందు జగనన్న వేరు, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరు అంటూ సాక్షాత్తు వైఎస్ షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి చేసినటువంటి వ్యాఖ్యలు పెను సంచలనంగా మారే దుమారాన్ని లేపాయి. మరీ అనూహ్యంగా ఆమె చెప్పినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగానే సొంత తల్లి విజయమ్మ కూడా షర్మిలకు ఓటేయండి అంటూ కూడా ఆమె విజ్ఞప్తి చేస్తూ కీలక దశలో ఒక వీడియోను కూడా అప్పట్లో ఆమె రిలీజ్ చేశారు. అది కూడా సంచలనమైంది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా వైఎస్ కుటుంబంలో చాలా పెద్ద పెను దుమారాన్ని లేపాయి, ఓట్ల విషయంలో కూడా భారీ గండి కొట్టాయి. మరి దాన్ని రికవరీ చేసుకునే ప్రయత్నం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి,
అంటే మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి ధోరణిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి, సరే అయ్యింది ఏదో అయ్యింది, ఈసారి ఖచ్చితంగా కలిసి వెళ్దాం, డ్యామేజ్ని కాస్త తగ్గించుకుందాం అనే ప్రయత్నం చేస్తాడా, షర్మిలని దగ్గర తీసుకుంటాడా అనేది కూడా ఒక చూడాల్సినటువంటి అంశంగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈసారి ఇంత స్థాయిలో ఘోర ఓటమికి కారణం తన చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సొంత నాయకులు కార్యకర్తలే బహిరంగంగానే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సకల శాఖల మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల వంటి నాయకుల వలనే జగన్మోహన్ రెడ్డికి ఇంత స్థాయిలో భారీగా గండి ఏర్పడిందంటూ కూడా బహిరంగంగా చెబుతూ ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి రానున్న తన భవిష్యత్తు కోసం నిజంగా పూర్తి స్థాయి ప్రక్షాళన చేసే అవకాశం ఉందా, తన చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీని పూర్తిగా మార్చే అవకాశం ఉందా, లేకపోతే క్లాస్ పీకి ఊరుకుంటాడా, లేదా ఆయన్ని దూరంగా పెడతారా, లేదా వాళ్ళ స్థానంలో నిజమైనటువంటి కార్యకర్తల్ని, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేలు కోరినటువంటి వాళ్ళని, లేదా ఆయన జైల్లో ఉన్నప్పటి నుంచి పార్టీతో కలిసి నడిచినటువంటి వాళ్ళందరినీ కూడా దగ్గర చేసుకుంటాడా, ఇవన్నీ కూడా పెద్ద మరో పెద్ద ప్రశ్నగా కూడా కనిపిస్తుంది. 2019 నుంచి 2024 వరకు కూడా ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉండేది, అప్పుడు పదే పదే కామెంట్ చేస్తూ ఉన్నారు, ప్యాలెస్లో ఉంటాడు, పరదాలు కట్టుకుని తిరుగుతూ ఉంటాడు అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈవెన్ నిన్న కూడా మనం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా తన అధికార నివాసంలోకి వెళ్తున్నేటప్పుడు అక్కడ పోలీసులు ఒక పరదాలు ఏర్పాటు చేశారు, ఇంకా పరదాల కల్చర్ పోలేదా అంటూ ఒక సెటర్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ కల్చర్ని కాదు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేకుండానే ఇలాంటి తప్పులన్నీ జరిగాయి అనేది సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారా, ఇవన్నీ కూడా జగన్ ముందున్నటువంటి ఆప్షన్స్. అయితే రాజకీయాల పరంగా ఎవరికీ శాశ్వతం కాదు అధికారం, అదేవిధంగా అసాధ్యం కూడా కాదు. సో 151 స్థానాలు సంపాదించుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కీర్తించినటువంటి నోళ్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అధఃపాతాలకు తొక్కేసేలాగా విమర్శలు చేస్తూ ఉన్నాయి. కట్ చేస్తే 4 ఏళ్ల క్రితం చంద్రబాబు సీన్ అయిపోయింది, చంద్రబాబు పరిస్థితి అయిపోయింది, తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్రలో కలిసిపోతుంది అంటూ విమర్శలు చేసినటువంటి వాళ్ళే ఈరోజు ఆహా చంద్రబాబు నాయుడు, ఓహో చంద్రబాబు నాయుడు అంటూ కూడా వర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ పాలిటిక్స్. సినిమా అయినా రాజకీయాలైనా సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. కాబట్టి వీటన్నిటి దృష్టిలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ మళ్ళీ తిరిగి లేస్తాడా, తన స్థాయిని నిలబెట్టుకుంటాడా అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. For more videos like this, subscribe BigTV channel.